2022వ సంవత్సరం అక్టోబర్ 25వ తేదీ ఆశ్వీజ అమావాస్య మంగళవారం దీపావళి రోజున పాక్షిక సూర్యగ్రహణం సంభవించబోతోంది. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సూర్యగ్రహణ సమయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అక్టోబర్ 25వ తేదీ దీపావళి రోజున కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం స్వాతి నక్షత్రం తులారాశిలో సంభవించబోతోంది. ఇది 360 సంవత్సరాల క్రితం నాటి సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం మన భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు ప్రాంతాలలో కూడా దర్శనమిస్తుంది. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల వరకు ఈ సూర్యగ్రహణ సమయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ పాక్షిక సూర్యగ్రహణం సాయంత్రం 4:58 మొదలై 5:48 ముగుస్తుంది. అంటే ఈ సూర్యగ్రహణం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దాదాపుగా 50 నిమిషాల పాటు కనువిందు చేస్తుంది. అయితే ఈ సూర్యగ్రహణాన్ని స్వాతి నక్షత్రం వారు మరియు తులారాశి వారు అస్సలు చూడకూడదు. ఈ సమయాలను బట్టి తప్పకుండా పట్టు విడుపు స్నానాలను ఆచరించాలి. ఆరోగ్యవంతులు ఉపవాసం ఉండాలి, మంత్రజపం చేసుకోవాలి, దేవుడి ఆరాధన చేయాలి. ఈ సమయంలో మీరు చేసే మంత్రజపం మీ యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తుంది, మీ కోరికలను తీరుస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈ సూర్యగ్రహణం సాయంత్రం 5:03 మొదలై 5:48 వరకు ఉంటుంది. అంటే ఈ సూర్యగ్రహణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు దాదాపుగా 45 నిమిషాల సమయం పాటు దర్శనమిస్తుంది. గ్రహణ గోచారం ప్రకారం తులారాశి, కర్కాటక రాశి, మీనరాశి మరియు వృశ్చిక రాశుల వారు అధమ ఫలితాలను పొందబోతున్నారు. కన్యారాశి, మిథునరాశి, మేషరాశి మరియు కుంభరాశుల వారు మధ్యస్థ ఫలితాలను పొందబోతున్నారు. వృషభ రాశి, సింహరాశి, మకర రాశి మరియు ధనస్సు రాశుల వారు ఉత్తమ ఫలితాలను పొందబోతున్నారు. వీరికి మహా అదృష్టయోగం ప్రాప్తిస్తుంది.